हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल नेनी मी पावनी रोजैते चाला मुख्यमैना चिट्कालतो मी मुंदुकु वच्चेसानु मनम चेसुकुने रोजुवारी वर्क्स लो ई टिप्स अनेवि चाला बागा यूज अवुतायी वीडियो नी एक्कड स्किप चेयकुंडा स्टार्टिंग नुंची एंडिंग वरकु चूडंडी अलागे वीडियो क्रिंद ओक लाइक चेस्तू अयिते वीडियो नी चूडंडी सो मन इंट्लो डिस्पोजबल वाटर बॉटिल्स अयिते तेच्चुकुंटू उंटामु इला मनम जर्नीस चेसेटप्पुडु అత్యవసరంగా వాటర్ కావాలి అంటే బాటిల్స్ కొంటూ ఉంటాము ఇలాంటి బాటిల్స్ని మనం వెంటనే పడేస్తూ ఉంటాము వీటిని పడేయకుండా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను రెండు బాటిల్స్ తీసుకున్నాను ఒకటి పెద్ద సైజు ఉంది ఇంకొకటి కొంచెం చిన్న సైజు అండి రెండు ఒకే సైజులో ఉన్న బాటిల్స్ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ బాటిల్స్ని ఎంతవరకు కట్ చేయాలి అనేది పెన్తో నేను ఇక్కడ టిక్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెన్తో టిక్ చేసుకోవడం వల్ల మనకు ఎంతవరకు కట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి పైన క్యాప్స్ అనేవి తీసేయాలి అలాగే ఈ బాటిల్ పైన కవర్ ఉంది కదా కవర్ని కూడా రిమూవ్ చేసుకుందాము కవర్ ఉండడం వల్ల మనకు ఆక్వర్డ్గా కనిపిస్తుంది సో ఇలా తీసిన తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి రెండు బాటిల్స్ను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాటిల్స్ని రెండింటిని కట్ చేసుకున్నాను ఇప్పుడైతే డైలీగా మన ఇంట్లో చపాతీ అయితే నైట్ చేస్తూ ఉంటాము ఇలా పుల్కాలు కానీ చపాతీలు కానీ చేసుకొని కిచెన్ రూమ్ కౌంటర్ టాప్ పైన ఈ చపాతీ పీటను అలాగే చపాతీ కర్రను పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టేయడం వలన బల్లులు కానీ ఏమన్నా చిన్న చిన్న కీటకాలు కానీ పాకడం వలన నెక్స్ట్ డే మనం వీటిని వాడతాం కదా అప్పుడు పురుగులు బల్లులు కానీ పాకినప్పుడు వీటితో చేసిన ఫుడ్ తినడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే నేను చూపిస్తున్న విధంగా బాటిల్స్లో ఈ చపాతీ కర్రను పెట్టి ఉంచినట్లయితే నెక్స్ట్ డే మనం వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎటువంటి బల్లులు పురుగులు దీనిపైన పాకకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనం ఇంటికి స్ట్రాబెర్రీస్ కానీ మష్రూమ్స్ కానీ తెచ్చుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కప్స్ అయితే ఇస్తూ ఉంటారు వీటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాము సో ఈ కప్ పైన ఒక పేపర్ వేస్తున్నానండి టిష్యూ ఉన్నా నో ప్రాబ్లం వేసుకోవాలి దీనికి కరెక్ట్గా సరిపోయినట్టు మడత పెట్టుకొని ఈ కప్పులో పెట్టుకోవాలి పేపర్ని ఈ విధంగా ఈ కప్ని రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో కిచెన్ రూమ్లో ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ కానీ టీ పొడి కానీ చక్కెర కానీ నేనైతే ఇక్కడ హనీ పెడుతున్నాను మనకు అవైలబుల్గా డైలీగా ఏవైతే యూజ్ చేస్తామో అవి గ్యాస్ స్టవ్ పక్కన మనకు అందుబాటులో కనిపించే విధంగా పెట్టుకున్నట్లయితే డైలీగా వాడే వస్తువులు వెతుక్కోకుండా ఉంటాము అలాగే ఆయిల్ క్యాన్స్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది బయట ఒలిగిపోకుండా ఉంటే ఈ పేపర్లో ఉండిపోతుంది కప్పులో మనం పెట్టి ఈ విధంగా పెట్టడం వల్ల మంచి ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇందులో ఒక రుమాల్ కూడా పడుతుందండి సో వంట చేసే టైంలో అనుకోకుండా చేతులకు ఆయిల్ మరకలు కానీ అలాగే పసుపు మరకలు కానీ అంటినప్పుడు కొత్త డ్రెస్ పాడైపోకుండా మనం వేసుకునే బట్టలకు అంటుకోకుండా ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి పెట్టుకున్నట్లయితే అంటిన మరకలు తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది సో వెతుక్కోకుండా రుమాల్ అనేది మనకు ఎదురుగా కనిపిస్తుంది ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ టిప్ చూద్దాము మన ఇంట్లో డైలీగా చపాతీలు పుల్కాలు చేస్తూ ఉంటాము సో ఈ చపాతీ పీటను అలాగే వదిలేస్తుంటాము ఇలా వదిలేయకుండా మనం ఒక ఆర్గనైజ్డ్గా ఇంట్లో చాలా రకాల కవర్స్ అనేవి మనం షాపింగ్కి వెళ్ళి తెచ్చి ఉంటాం కదండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని సో ఈ కవర్లో ఈ చపాతీ పీటను పెట్టి క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ పీటకు కాస్త ఆయిల్ ఉంటుంది కదా చపాతీలు అవి చేసేటప్పుడు ఇలా ఆయిల్ ఉండటం వల్ల దుమ్ము ధూళి అనేది తొందరగా పీటకు పట్టేస్తుంది ఇలా మనం కవర్ వేసి కనుక పీటను పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే వాడుకునేటప్పుడు కొత్తగా ఉంటుంది ప్రతిసారి పీటను కడగాల్సిన పని ఉండదండి సో ఈ విధంగా చేసుకుంటే నెల రోజులకు ఒకసారి పీటను వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా మనం ఆయిల్ క్యాన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంటికి కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ పైన ఈ ఆయిల్ క్యాన్ పెట్టి మనకు అవసరమైనప్పుడు ఆయిల్ వేరే క్యాన్లోకి వంపుతాము ఇలా వేరే క్యాన్లోకి వేస్తున్న సమయంలో ఆయిల్ అనేది క్యాన్ నుంచి బయటకు వచ్చి కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ దట్టిగా తయారవుతుంది అలాగే ఆయిల్ క్యాన్ కూడా జిడ్డుగా తయారవుతుందండి సో దీనివల్ల మనకు పట్టుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఒక మంచి చిట్కా అండి మనం షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి కాటన్ బ్యాగ్లో బట్టలు అయితే పెట్టిస్తూ ఉంటారు ఇలాంటి కాటన్ బ్యాగ్ ఒకటి తీసుకొని ఈ ఆయిల్ క్యాన్ని ఈ కాటన్ బ్యాగ్లో పెట్టి కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ పైన పెట్టుకున్నట్లయితే మనం ఆయిల్ని క్యాన్ నుంచి క్యాప్ తీసి వంపేటప్పుడు అనుకోకుండా ఆయిల్ అనేది క్యాన్ నుంచి బయటకు ఒలిగినా కానీ క్యాన్ అంతా జిడ్డు పట్టిపోకుండా క్యాన్కి ఆయిల్ ఉండిపోకుండా ఈ కాటన్ కవర్ అనేది పీల్చుకుంటుంది సో ఈ కాటన్ కవర్ ఉండటం వలన ఆయిల్ని వేరే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పొరపాటున ఒలిగిపోయినా కానీ ఈ కాటన్ కవరు
ఆయిల్ ని పీల్చుకొని ప్లాట్ఫామ్ అనేది పాడవకుండా అలాగే ఆయిల్ బాటిల్ జిడ్డు పట్టిపోకుండా చేస్తుంది. అవసరమైతే ఈ కాటన్ కవర్ ని 15 డేస్ కు ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా సాఫ్ట్ డ్రింక్స్ తాగాలి అనిపించినప్పుడు బాటిల్స్ అయితే తీసుకొని డ్రింక్ అయిపోయిన తర్వాత డ్రింక్ తాగేసి అవసరం లేదని పడేస్తూ ఉంటాము. సో ఈ స్ప్రైట్ బాటిల్ ని మనకు పనికొచ్చే విధంగా ఏ విధంగా వాడాలి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ప్రతి ఇంట్లోనూ సింక్లో గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత సింక్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. చాలామందికి చేతులు పెట్టి సింక్ క్లీన్ చేయాలంటే ఇష్టపడరు. ఇలాంటి వారి కోసం ఈ చిట్కా యూజ్ అవుతుందండి. సో ఈ స్ప్రైట్ బాటిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బాటిల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కట్టడం కోసం వూల్ని తీసుకుంటున్నాను. ఈ వూల్ని రెండు మడతలు పెట్టి హాఫ్ మీటర్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత కిచెన్ రూమ్లో గిన్నెలు తోమే స్టీల్ పిచ్ ఉంటుంది కదండి, ఇలాంటి స్టీల్ పిచ్ను ఒకటి తీసుకొని ఈ మధ్య భాగంలో నుంచి రెండు పొరలుగా కట్ చేసుకుని ఉంచిన ఊళ్ళని పంపించి ఒక ముడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని సమానంగా కత్తితో కట్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రైట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఈ క్యాప్కి ఈ దారం వెళ్ళేలా చిన్న హోల్ చేసుకోవాలి. ఈ హోల్లో నుంచి దారాన్ని క్యాప్ పైభాగంలోకి పంపించాలి. సో క్యాప్లోకి దారం వెళ్ళిన తర్వాత దారం అనేది బయటికి రాకుండా ఒక ముడి వేసుకోవాలండి. అలాగే పైభాగంలోకి దారం వచ్చిన తర్వాత సింక్ తాలూకా పైప్ క్యాప్కి హ్యాంగ్ చేసుకునే విధంగా దారాన్ని ఒక ముడి వేసుకుని ఉంచుకోవాలి. సో ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్తో అయితే సింక్ని గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత చక్కగా స్క్రబ్బర్లా క్లీన్ చేసుకోవచ్చండి చేతులు పెట్టకుండా. ఇలా సింక్ని దీంతో క్లీన్ చేయడం వల్ల చేతులు అనేవి టచ్ అవ్వకుండా ఉంటాయి. సో చేతులతో సింక్ క్లీన్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్లకు ఈ చిట్కా బాగా యూజ్ అవుతుందండి. సింక్ క్లీన్ చేసిన తర్వాత మనం ఈ థ్రెడ్తో సింక్ క్యాప్కి ఈ బాటిల్ని హ్యాంగ్ చేసుకున్నట్లయితే ఈ బాటిల్లో ఉండే వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే వాడినప్పుడు. డైలీగా మనం ఆయిల్ క్యాన్స్ అయితే కొంటూ ఉంటాము, ఇలా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్స్. సో ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అనుకోకుండా అయిపోతాయి. ఇలాంటి టైంలోనే గెస్టులు ఎవరైనా వస్తారు, మనకు అర్జెంటుగా ఆయిల్ కావాలి, ఇలా ఆయిల్ ప్యాకెట్ తెచ్చి వంట అయితే చేస్తాం, మిగిలిన ఆయిల్ ఈ క్యాన్లో వేయాలి. వేయడానికి చాలా ఇబ్బంది పడతామండి, బయట ఆయిల్ అనేది ఒలిగిపోతుంది వేసే టైంలో. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. ఆల్రెడీ నేను టిప్ వన్లో చపాతీ కర్ర కోసం ఒక బాటిల్ అయితే రెడీ చేశాను కదా, దాన్ని కట్ చేయగా వచ్చిన ఈ క్యాప్ని జాగ్రత్తగా ఉంచాను. దీన్ని తీసుకుని ఆయిల్ క్యాన్లో మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత ఆయిల్ని మనం ఈ క్యాన్లో వేసినట్లయితే ఆయిల్ అనేది బయటకు ఒలిగిపోకుండా హ్యాపీగా మనం ఆయిల్ని ఈజీగా వేసుకోవచ్చు. సో బయటకు ఒలిగిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. ఇది ఒక ఆయిల్ గల్లాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కోసారి కూరగాయల మార్కెట్కి కానీ అలాగే షాపింగ్కి కానీ వెళ్తూ ఉంటాము, అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయము. ఇలాంటి టైంలో కీస్ అనేవి అనుకోకుండా పడేసిన సందర్భాలు ఉన్నాయండి క్రింద. ఇలా పడేయకుండా మన చేతిలోనే సేఫ్గా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించి చూడండి. మన చేతి యొక్క మధ్యవేణిలో ఈ కీ చైన్ యొక్క రింగ్ని పంపించాలండి. నార్మల్గా మనం రింగ్స్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా రింగ్ని పంపించిన తర్వాత కీ చైన్స్ బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళడం వలన మనం ఏ షాపింగ్ చేసినా కీ చైన్ అనేది క్రింద పడిపోకుండా సేఫ్గా ఉంటుంది. సో మనం కూరగాయల మార్కెట్ కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయనప్పుడు ఈ చిట్కా పాటించూడండి. నేనైతే డైలీగా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్స్ కానీ క్యారీ చేయనండి, ఓన్లీ కీసే పట్టుకుంటాను. సో కీస్ని ఈ విధంగా చేసి పడిపోకుండా సేఫ్గా ఉంచుకుంటానండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి కాటన్ కవర్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇలాంటి కాటన్ కవర్స్తో ఒక మంచి ఆర్గనైజింగ్ చేసుకునే టిప్ మీకు చెప్తానండి. ఫస్ట్ ఈ కాటన్ కవర్ అంచులను కట్ చేసుకోవాలి. కుడివైపు ఎడమవైపు ఉన్న అంచులను ఈ విధంగా రెండు వైపులా అంచులను కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి. చివర్లు మాత్రమే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలి. కొన్ని ప్లెయిన్ కాటన్ కవర్స్ ఉంటాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి కవర్ని. సో ఇప్పుడు ఈ మడతలన్నీ అతుక్కునే విధంగా అంచుల వెంబడి ఫెవికాల్ని అతికిస్తున్నాను.
ఈ ఫెవికల్ అంటించడం వల్ల ఈ కవర్ అనేది నేను ఏ విధంగా ఫోల్డ్ చేశానో అదే షేప్ లో ఉంటుంది కవర్ మధ్య భాగంలో ఒక లైన్ లో ఫెవికల్ ని నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలండి పూర్తిగా అంటించకూడదు అంటే ఈ ఫోల్డింగ్స్ అనేవి అటాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఈ పెట్టిన గమ్ అనేది కవర్స్ కి అతుక్కునే విధంగా చేతితో ఒత్తుకోవాలి ఈ విధంగా ఈ బ్యాగ్ అంచుల వెంబడి కలర్ఫుల్ ప్లాస్టర్ ని అయితే అతికిస్తున్నాను ఈ ప్లాస్టర్ ని అతికించడం వల్ల బ్యాగ్ అనేది లుక్ వస్తుందండి ఈ ప్లాస్టర్ ప్లేస్ లో ఏమన్నా లేస్ ఉన్నా మనం స్టిక్ చేసుకోవచ్చు కవర్ మధ్య భాగంలో కూడా ఇలా ఒక ప్లాస్టర్ ని లైన్ లా అతికిస్తున్నాను ఫెవికాల్ ఇంట్లో లేదు అంటే ఇలా స్టాప్లర్ తో కూడా మనం పిన్ చేసుకోవచ్చు లేదు అంటే స్టిచింగ్ మిషన్ ఉన్న ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చుండి ఈ విధంగా మనకు పర్ఫెక్ట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇందులో పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ పిల్లల తాలూకా ఏవైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు కిచెన్ రూమ్ లో ఉండే స్పూన్స్ చాక్స్ అవి ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఎక్కువ స్పేస్ లేదు అన్న వాళ్ళు ఈ విధంగా ఏదైనా ఒక మేక్ పెట్టి ఈ విధంగా బ్యాగ్ ని పెట్టుకున్నట్లయితే స్థలం కూడా కలిసి వస్తుంది ఎక్కువ స్పేస్ అనేది మనకు పట్టదండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ఈ టిప్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను మనీతో సంబంధం లేని వర్క్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ చూద్దాము మన ఇంట్లో స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇక్కడ 2 లీటర్ స్ప్రైట్ బాటిల్ ని ఈ విధంగా కట్ చేసుకున్నాను పెన్సిల్ తో మార్క్ చేసుకొని ముందుగా తర్వాత వైట్ పెయింట్ వేసుకున్నాను ఇక్కడ ఒక మంచి చిన్న క్యాట్ షేప్ అయితే వచ్చిందండి ఇందులో మట్టి వేసి మొక్కలు వేసుకోవచ్చు అలాగే ఇంట్లో పెట్టి ప్లాస్టిక్ ఫ్లవర్ వైజ్ లా కూడా వాడుకోవచ్చండి ఈ విధంగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ని బయట నుంచి తెచ్చుకొని ఇందులో పెట్టుకోవచ్చు చూడటానికి అయితే ఎంతో లుక్ వచ్చింది మనం బయట కొన్నా కానీ ఇలాంటి ఐటమ్స్ కొన్ని దొరకవండి సో ఖర్చు ఏమీ లేకుండా కొద్దిగా టైం స్పెండ్ చేస్తే ఇలాంటి ఎన్నో ఐటమ్స్ మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు సో ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనే ఒపీనియన్తో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా ఆలస్యం ఎందుకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లైనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఇలా మీరు ఆన్లైనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అన్నట్టు మర్చిపోయానండో మన ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి మునుముందు రాబోతున్నాయి సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని విజిట్ చేయండి ఏ వీడియో అయినా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్.